హలో ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి మనము కోడిగుడ్డు మునక్కాయ పులుసు ఎలా చేసుకోవాలో ఈజీగా చూసేద్దాము ఇది వచ్చేసి నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నా ఫ్రెండ్స్ మనం ఎక్కువ టైం లేనప్పుడు ఇలా చేసేసుకుంటే సరిపోతుంది ముందుగా మనము ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ఇలా పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం అప్పటికప్పుడు దంచుకున్న ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్టు చెక్క ముక్కలాగా దంచుకొని అది కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నామంటే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్ మనం మిక్సీలో వేసుకొని వేసుకునే దానికంటే ఇలాగ మనం రోట్లో దంచుకున్నామంటే ఫ్లేవర్ అనేది బాగుండిద్ది అలాగే ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కిలో టమోటాలు వచ్చేసి కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా టమాటాలు కూడా యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి కలిపేసుకొని మూతకు విజిల్ పెట్టకుండా ఇలాగే కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ రెండు నిమిషాలు ఇప్పుడు వచ్చేసి మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి మళ్ళీ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తాము కొద్దిసేపు తర్వాత చూసి యాడ్ చేసుకొని ఫ్రెండ్స్ మీ టేస్ట్ని బట్టి ఇలా ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని కుక్కర్కి మనము రెండు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మనం విజిల్ తీసేసి టమోటాలు చూసామంటే మెత్తగా అయిపోతాయి చూడండి టమోటాలు అనేది బాగా మెత్తగా అయిపోయాయి ఈ టైంలోనే మనం వచ్చేసి నేను వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను మీరు వచ్చేసి మీ టేస్ట్ ని బట్టి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కారం అనేది ఇలా కారం కూడా వేసిన తర్వాత బాగా ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇలా వచ్చేసి మునక్కాయ ముక్కలు యాడ్ చేసుకొని మళ్ళీ మనము మూత పెట్టేసుకోవాలి కుక్కర్ అనేది ఒక విజిల్ కి బాగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్ ఈ మునక్కాయ ముక్కలు ఇప్పుడు వచ్చేసి మనం ప్రెషర్ కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత చూసామంటే మునక్కాయ ముక్కలు అనేది మెత్తగా ఉడికిపోతాయి ఇప్పుడు మునక్కాయలు ఉడికిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి మన కర్రీకి తగ్గ కట్టు యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నామంటే చూడండి ఇప్పుడు మునక్క అనేది ఉడికిపోయింది కదా ఈ టైంలోనే మనము ఎగ్స్ కనేది ఘాట్లు పెట్టేసుకొని ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకున్నామంటే ఎగ్స్ కనేది ఉప్పు కారం అన్ని లోపల వరకు చేరి టేస్ట్ అనేది బాగుండి ఫ్రెండ్స్ ఆ ఎగ్స్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని ఉప్పు కారం అన్ని చెక్ చేసుకోవాలి ఈ టైంలోనే ఇలా ఎగ్స్ అన్ని ఉడికిపోయేటప్పుడే మనము ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇంకా దీంట్లో ఏమీ యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మనము ఈ కర్రీ అనేది సింపుల్గా రెడీ అయిపోతుంది ఇంకా లాస్ట్లో వచ్చేసి మనము కొత్తిమీర చల్లేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఇది వేడివేడి రైస్ లేకనా లేదంటే రాగి సంగట్లేకైనా చాలా బాగుండేది ఫ్రెండ్స్ ఈ కాంబినేషను అంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్